స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల కమిషన్. ఇది రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటైంది. 1950 జనవరి 25న ఏర్పాటు చేయబడిన ఈ కమిషన్ సుప్రీంకోర్టు వలనే రాజ్యాంగం ఏర్పరిచిన స్వతంత్ర వ్యవస్థ. ప్రభుత్వ నియంత్రణకు ఇది లోబడి ఉండదు. దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, శాసన మండళ్లకు జరిగే ఎన్నికలను కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గనిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషన్పై ఉంచింది. ఎన్నికల కమిషన్ అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనర్ ఉండేవారు. 1989 అక్టోబర్ 16న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి 3 సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తోంది. ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషన్ కార్యాలయంలో కొంతమంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ చే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తు తాత్కాలికంగా ఎన్నికలు ముగిసే వరకు కమిషన్ అదుపాజ్ఞలలో పనిచేస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది అమలవుతుంది. రాజ్యాంగ సంస్థ అయిన కమిషన్ ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వస్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్యకలాపాలు రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం, ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం, స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం. ఇటీవలి కాలంలో ఎన్నికల నిర్వహణను
సంస్కరిస్తూ కమిషన్ కొన్ని చర్యలు చేపట్టింది. వీటిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశపెట్టడం, రాజకీయాల్లో నేరస్తులను అడ్డుకోవడం, ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం, ఓటరు జాబితాల ఎలక్ట్రానీకరణ. పూర్వపు రోజుల్లో కమిషన్ కార్యనిర్వాహక వ్యవస్థకు అనుకూలంగా ఉంటూ ఉండేది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 1990 నుండి కమిషన్ మరింత చైతన్యవంతంగా ప్రభావవంతంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే ఉన్న నియమాలను కఠినంగా అమలు చేయడంతో పాటు కొన్ని కొత్త నియమాలను కూడా కమిషన్ ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తం మీద కమిషన్ పనితీరు మాత్రం ఎంతో మెరుగుపడింది. భారత ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన కొన్ని విశేషాలు. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 25 అక్టోబర్ 1951 నుండి 27 మార్చ్ 1952 వరకు జరిగాయి. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్లోని చినీలో జరిగాయి. మొదటి సాధారణ ఎన్నికల్లో బిఆర్ అంబేడ్కర్ నారాయణ్ సడోబా కజ్రోల్కర్ చేతిలో బొంబాయి నియోజకవర్గంలో ఓడిపోయారు. మొదటి సాధారణ ఎన్నికలకు ముందు ఉన్న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాగా, ఎన్నికల్లో గెలిచిన ప్రధాని కూడా జవహర్లాల్ నెహ్రూయే. మొదటి భారత ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17,32,00,000 ఓటర్లున్నారు. 1999 జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ఉపయోగించారు. 1952 జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన రావి నారాయణ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ కంటే అధిక మెజారిటీతో గెలిచాడు.